టాప్ న్యూస్. రాష్ట్రంలో ఎస్సీలకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజాగలం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం కొత్తకోటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీలకు ఎన్నికల హామీలు ప్రకటించారు. ఎస్సీలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. సబ్ అమలు చేసి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. సంపద పెంచి ప్రజలకు పంచుతామన్నారు. పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే తన లక్ష్యమని చెప్పారు. అన్ని వర్గాలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన వ్యక్తివు నువ్వు. అందుకే తమ్ముళ్ళు మీరందరూ ఒకటే స్థలం ఆలోచించుకోవాలి. ఎస్సీలకు ఎంత అన్యాయం చేశాడంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇచ్చాడా ఎస్సీలకి? ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇప్పుడు పక్క ఊరిపోయాడు. శిరోమండనం చేశాడు ఎప్పుడో ఆయన. శిరోమండనం చేసిన ఆయన ఎస్సీలకు న్యాయం చేశాడు. ఈ పార్టీ ఎస్సీల ఓట్లు అడుగుతుంది. ఇంకొక ఎమ్మెల్సీ కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడు. ఎంత కండ కావలం ఉండాలి వీళ్ళకు, ఎంత కొవ్వెక్కిపోయి ఉండాలి, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని ఊరేగుతావు నువ్వు. అంటే ఒక దళితుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేస్తే నువ్వు నీ కార్యకర్తలు అతన్ని ఊరేగింపుగా తీసుకొస్తారా? మీరు దళితుల్ని ఉద్ధరిస్తారా? మీరు అందుకే అడుగుతున్నా నేను ఎస్సీల్ని, ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే బాలయోగిని లోకసభ స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నా బ్రాండ్, అది నా రేంజ్. జగన్మోహన్ రెడ్డి నీ బ్రాండ్ ఏంటి? ఒక్క ఎస్సీకి ఇచ్చావు భూమి భూమి నీ బ్రాండ్. నా బ్రాండ్ కియా మోటార్స్ నా బ్రాండ్, అవునా కాదా? అంటే నోరుందని నోరు బారేసుకుంటున్నాడు. నేను చెప్తున్నా, నీ నోటికి సీసం వేసేది కూడా నాకు తెలుసు బాగా. తమాషా అనుకోవద్దు. రాజకీయాలంటే నోరు బారేసుకోవడము, క్షుద్ర రాజకీయాలు చేయడము, శవ రాజకీయాలు చేయడము రాజకీయం అయితే, అలాంటి వాళ్ళని ఎవడైతే శవ రాజకీయాలు చేస్తారో అలాంటి వాళ్ళని ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను అందుకే సవాలు విసురుతున్నా. నీకేదైనా కానీ ప్రజలను ఓటు అడగాలంటే ఎవడు వివేకానంద రెడ్డి చంపాడో చెప్పి తర్వాత రా నువ్వు ఇక్కడికి, అవునా కాదా? నాకు సమాధానంగా నీ చెల్లికి సమాధానం చెప్పు. అంటే నువ్వు మమ్మల్ని అందరినీ గొడ్డలతో చంపేస్తానంటే మేము భయపడిపోవాలా? అవసరమైతే ఒక పని చేయి, ఫ్యాన్ అంతా అరిగిపోయింది, తిరగడం మానేసింది, ప్రజలు సిద్ధంగా తన ముక్కలు ముక్కలుగా గుండేసి డస్ట్బిన్లు మారడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? కాబట్టి ఇప్పుడు గొడ్డలు గుర్తుపెట్టుకో, నీ ఎన్నికల గుర్తు గొడ్డలు గుర్తుపెట్టుకొని రా మా దగ్గరికి. నీకు అది ఒకటే మిగిలింది, ఎందుకంటే బెదిరిస్తావా నువ్వు? ఇదేం పులివెందల రాజకీయం అనుకుంటున్నావా? ఈస్ట్ గోదావరి జిల్లా కోనసీమ రామచంద్రాపురం కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఏం తమల్లో మీకు రోషం ఉందా లేదా? గొడ్డల రాజకీయాలు మీరు సహిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. విధ్వంసక రాజకీయాలు మీరు సహిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని నాశనం చేస్తా ఉంటే భయపడి ఇంట్లో పడుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని, తమ్ముళ్ళు మీకు ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ఇచ్చాడా? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? నేను పెట్టా డిఎస్సి. 14 సంవత్సరాల్లో 8 సార్లు డిఎస్సీని పెట్టా. ఎన్టీ రామారావు గారు 3 సార్లు పెట్టా. మొత్తం 11 సార్లు పెట్టా. ఇప్పుడుంటే టీచర్లు 75%.
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా అకాడమీ కంపెనీకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ కుటుంబ సభ్యులకు సంబంధాలున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ ఆరోపణలను పురంధేశ్వర్ మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కు పురంధేశ్వరి ఈ నెల 1న లీగల్ నోటీసులు పంపారు. సాక్షి పేపర్లో గత నెల 22 నుంచి 24 వరకు వరుసగా 3 రోజుల పాటు తనపై అసత్య కథనాలు ప్రచురించారని పురంధేశ్వర్ ఆరోపించారు. సంధ్య ఆక్వా కంపెనీలో తన కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని ఆ కథనాల్లో పేర్కొన్నారని, వాస్తవానికి ఆ కంపెనీకి తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సంధ్య ఆక్వా యజమాన్యంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని తెలిపారు. సాక్షి పత్రిక ప్రచురణ సంస్థ జగతి పబ్లికేషన్స్ పరువు నష్టం కింద 20 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు. వైసీపీ నేతలు చేసే తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పురంధేశ్వరి తన న్యాయవాది వివి సతీష్ ద్వారా లీగల్ నోటీసు పంపారు. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం మనకు ఎంతో ప్రతిష్టాత్మకమని, ఆ స్థానంలో పార్టీని గెలిపించి పూర్వ వైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో మెదక్ పార్లమెంట్ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనే భయంతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నుల రూపంలో వచ్చిన డబ్బులను ప్రజలకే ఖర్చు చేస్తున్నామన్నారు. ఎండాకాలం నేపథ్యంలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన మిషన్ బహిరథ తప్పుడు పథకమని అన్నారు. మంచినీరు సరఫరా చేస్తామని చెప్పి 45,000 కోట్లు ఖర్చు పెట్టారు. 45,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ నీరు ఇవ్వలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ మంచినీటి సదుపాయం కల్పిస్తుందని స్పష్టం చేశారు. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. జాతీయ పరంగా ఉన్న ఇండియన్ టెలికాం యాక్ట్ ని, దానికి సంబంధించి విధి విధానాల విషయంలో నేరుగా ఎవరైనా ఫోన్ ట్యాప్ చేసినా టెలిఫోన్ చట్టం కింద వారికి పూర్తి స్థాయిలో అధికారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సువోమోటో బీజేపీ వారు దీనిపైన ఎందుకు చర్య తీసుకోవటం లేదో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి. అంటే మీరు బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలుసుకొని చేసిన ఈ డ్రామాని ఏ విధంగా పక్కదారి పట్టియాలని మళ్ళొక్క మారు టీఆర్ఎస్కి సహకారం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చర్య పని స్పష్టంగా మా ఎవ్వరి ప్రమేయం లేకుండా అధికారులు చట్టాన్ని ఉపయోగించుకొని దీని పరంగా విచారణ జరుపుతూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మీ చేతిలో ఉన్న అధికారాలను ఉపయోగించుకొని ఎందుకు చేయటం లేదు మీరు చెప్పండి. ముందు ఇంతకుముందు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నీటికి సంబంధించిన అంశం విషయంలో వారు స్పష్టంగా చెప్పారు. 3-మెంబర్ నిపుణుల కమిటీకి సంబంధించి రాబోయే కాలంలో వర్షాపాతం తక్కువ కావటం వల్ల ఇబ్బంది జరగబోయే ప్రమాదం ఉందని, మేము కాదు అప్పుడు ప్రభుత్వంలో ఉంది వారు ఇంతపూర్వకం కూడా చెప్పినాం. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడలేదు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని, వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వ హయాంలో అని వర్ణదేవుడిని ఏమన్నా వద్దని చెప్పినవా, అడిగినవా, ఎప్పుడైనా దానిపైన మాట్లాడినవా? ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి పోతుంటాయి, తగు విధమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఉంటాయి, మేము కూడా ఇప్పుడు వెనకాడటం లేదు. ఇంతకుముందు మా సహచర మంత్రివర్గ సభ్యులు చెప్పినట్టు బాధ్యత మా పైన ఉంది, వారు చేసిన తప్పిదాలను సవరించాలా,
అతలాకుతలంగా అన్ని విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వదిలేసిన తరుణంలో దీన్ని సవరించే ప్రయత్నంలో మొదట మొదలుపెట్టినాం. ఆర్థిక పరంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నంలో ఒక అడుగుకు ముందుకేసి వెళ్తా ఉన్నాం. ఈ తరుణంలో ఇబ్బంది వచ్చింది మొత్తం మా పరంగానే కాదు, ఈరోజు తెలంగాణ కాదు యావత్ భారతదేశంలోనే వర్షాపాతం తక్కువగా నమోదైంది. దానికి ఏం చర్యలు తీసుకోవాలి? ఈరోజు మా సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, వారికి కొద్ది అనుభవం కూడా ఉంది. 45,000 కోట్ల రూపాయల మెషిన్ భగీరథ పనులు, మేము 50 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో 1, 2, 3, 4 ప్రతి మున్సిపల్ వార్డులో 1, 2, 3 స్కీములు ఏర్పాటు చేసినాం. స్థానికంగా ఉన్న అక్కడ నీటి వనరులను ఉపయోగించుకొని స్కీములు ఉపయోగిస్తే కార్యక్రమం చేస్తే దాన్ని అన్నింటిని కూడా పక్కన పెట్టిన మెషిన్ భగీరథ నీళ్ళు వస్తే జూడిగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. రాజంపేట లోక్సభ స్థానం నుంచి ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మదనపల్లిలో బీజేపీ టీడీపీ జనసేన నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. సీఏఏ చట్టం భారతీయులను వర్తించదని, మన దేశంలో ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. తినే దాంట్లో ఒక ఒక విధంగా ఉంటుంది, భాష ఒక విధంగా ఉంటుంది. జిల్లా అనేది కడపలో ఎప్పుడు కూడా ముక్కు సూటిగా ఉంటారంట కడప వాళ్ళంటే. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అటువంటిది పోయి దీన్ని విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరిగిందో ఈ జిల్లాలు విభజన చేసిన దానివల్ల దానికంటే నష్టం జరిగింది. దరిద్రంగా తయారు చేశారు ఈ జిల్లాల్ని. ఈ బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ ద కంట్రీ, మదనపల్లి డివిజన్ ఇస్ బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ ద కంట్రీ, ఓల్డెస్ట్ డివిజన్ ఇన్ ద కంట్రీ. అటువంటి డివిజన్ ని దాన్ని 2-3 కాన్స్టెన్సీ తీసేసి రైట్ రోడ్డుకేశాడు, కొన్ని తీసి పుంగులు తీసి అట్లేశాడు. ఇది అస్తవ్యస్తంగా ఉంది. మొట్టమొదటి నేను కోరుకోయేది కూడా మదనపల్లి జిల్లా అయ్యేదే కాక అన్నింటినీ కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీడియా ద్వారా మైనారిటీ సోదరులకు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా. మోడీ గారు ఎక్కడ కూడా సబ్కే సాథ్ సబ్కే వికాస్ అంటే అందరికీ అన్ని అంశాలు అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడే కానీ ఒక కులం కానీ మతం కానీ విపక్షత చూపించడం లేదు మోడీ గారు. ఎవరైతే మైనారిటీస్ పైన లేక వేరే వాళ్ళ పైన అసభ్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళు స్పష్టంగా బీజేపీ పార్టీ దూరం పెడతా ఉంది, మీరు మైనారిటీ భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నా. మొన్ననే ఏదో ఒక మసీదులో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు, వాళ్ళకి ధైర్యం లేదు, పేరు రాసుకుంటే దానికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే బొక్కలో వేస్తారు ఇటువంటి ప్యాంఫెట్లు వాళ్ళ మసీదుల్లో ఇస్తే. దీంట్లో ఏం చెప్తారు, సిఏఏ అంటే ఏమిటి, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ముస్లిం మైనారిటీ స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇది అర్థం చేసుకోండి, మీరు మీడియా ద్వారా ముస్లిం సోదరులందరికీ కూడా చేరే విధంగా చేయండి. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే భారతీయులకు వర్తించదు, ఇది కేవలం పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే వాళ్ళకే వర్తిస్తుంది, భారతదేశానికి రావాలని కోరుకునే వాళ్ళకే వర్తిస్తుంది. పాకిస్తాన్లో మన పార్టీషన్ అయినప్పుడు, పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ అయినప్పుడు 21% హిందూస్ ఉన్నారు, 21% హిందూస్ ఉన్నారు. బంగ్లాదేశ్లో 30% హిందూస్ ఉన్నారు. విభజన జరిగేటప్పుడు ఏమైందంటే బార్డర్లో చాలా
అరాజకాలు జరిగి ఒకరినొకరు చంపుకొని ఒకరినొకరిని లూటీ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముస్లింస్ ఇండియా నుంచి పాకిస్తాన్ పోతున్నారు, హిందూస్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వస్తున్నారు. అప్పుడు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు ఒక మాట ఇచ్చారు హిందువులందరికి కూడా, మీరు దేశం వదిలేసి ఇప్పుడు రావద్దండి, మీకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా ఆ దేశంలో ఇస్లామిక్ దేశం అయితా ఉంది కాబట్టి, ఆ ఇస్లామిక్ దేశంలో ఎప్పుడు ఇబ్బంది అయినా కూడా మీరు భారతదేశానికి పౌరసత్వం తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉంటాం, మిమ్మల్ని పౌరులుగా తీసుకుంటామని ఒక మాట ఆ రోజు 1947లో ఇచ్చిన మాట. దాన్నే సిటిజన్స్ ఏదైతే ఇది ఉందో సిఏఏ అనేది అదే. అది ఏముందంటే హిందువులు ఈ దేశంలోకి రావాలంటే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చెప్పలేదు, 8 లక్షల మంది హిందువులు ఉన్నారు ముందర ఒక 40 సంవత్సరాలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టరని, ఆ పార్టీలోని నేతలు గ్రూప్ రాజకీయాలే పడగొడతాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం నాడు యాదాద్రి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. మహాలక్ష్మి పేరుతో మహామోసం చేశారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి 6 గ్యారంటీలను అమలు చేసేలా పోరాడతామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులను పరామర్శించడానికి బయలుదేరగానే రేవంత్ భయపడి కాల్వలోకి నీళ్లు వదిలేలా అధికారులను ఆదేశించారని చెప్పారు. ఎవరికన్నా మరి ఏం చెప్పిండు, డిసెంబర్ నెల నుంచి ప్రతి ఆడబిడ్డ 18 ఏళ్ళ నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అంటే ఇప్పుడు 4 నెలలు, 4 నెలలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డట్టు అది కాదా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలంటే ఆడబిడ్డలకు బాకీ పడ్డ 10,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు ఉంటుంది. మీరు ఆ రోజు మీరు ఓటేస్తే ఇస్తామని మాటిచ్చిండ్రు. మహాలక్ష్మి పేరు మీద ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు. మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్కా చెల్లెలకు మహామోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం. ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రతి అక్కకు చెల్లెకు ఇలా వివరించి గట్టిగా చెప్పాల్సిన అవసరం. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చేలా నీకు 4,000 నీ ఖాతాలో వాడతాయి. వచ్చేలా డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందేమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఉంటాడు ఖాళీగా, మరి ఎవడు వస్తాడు? ఏమైంది? డిసెంబర్ 9వ తారీఖు నాడే 4,000 పెన్షన్ ఇస్తాను. మన కేసీఆర్ మాట అంటే మాట, 200 ఉన్న పెన్షన్ ను 1,000 చేస్తా అంటే 1,000 వేసి, 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2,000 చేస్తా అంటే మొదటి నెల నుంచే, ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే 2,000 రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు వీళ్ళు డిసెంబర్లోనే 4,000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అవ్వా తాతలు కానీ, వితంతువులు కానీ, బీడీ కార్మికులు కానీ, వికలాంగులు కానీ, నేత గీత కార్మికులు కానీ 42,80,000 మంది పెన్షన్ దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా ఒక్కొక్క పెన్షన్ దారుడికి 4 నెలలంటే 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా అవ్వా తాతల ఓటు అడగాలంటే, వృద్ధులు వితంతులు వికలాంగుల ఓటు అడగాలంటే ముందు 8,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు. ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఆ ఇచ్చే 2,000 కూడా ఎక్కువ నీకు తెలిసి నీ ఊళ్ళలో అడుగు. అలా మధ్యలో ఒక నెల పింఛన్ మొత్తానికే కొట్టి 3 నెలలే ఇచ్చి ఒక నెల ఆ ఇచ్చే 2,000 కూడా ఎట్లయిపోయిందంటే
అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందండి. 4000 ఇవ్వమన్నారంటే ఇల్లు ఒక నెల మొత్తానికే పెన్షన్ ఎక్కువ. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కోరిక. నేను మీతో కోరేది ఒకటే కార్యకర్తలతో, మొన్న మేము అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో అధికారులు ఆగమేఘాల మీద గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు వేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాణ మండలం గారవలస గ్రామానికి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవారి 3 నెలల క్రితం రోడ్డు వేయించారు. రోడ్డు వేసిన కొద్ది రోజులకే అది పెచ్చులుగా విడిపోయింది. అలాగే దుగ్గి గ్రామం జంక్షన్ నుంచి గారవలస గ్రామానికి వేసిన రహదారి దుస్థితిని ఓ రైతు వీడియో తీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఈరోజు అన్ని గిరిజన గ్రామాలకి ఎలక్షన్ సమీపిస్తున్న వేళ రహదారి సౌకర్యాలు కల్పించడం చాలా సూపరిణాము. ఇలాంటి సందర్భంలో ఈరోజు కొమరాడ మండలం కల్లికోట పంచాయతీ దుగ్గి జంక్షన్ నుండి గారవలస గ్రామం వరకు గత 3 నెలల క్రితం స్థానిక మాజీ డిప్యూటీ సీఎం గారు, గిరిజన శాఖ మంత్రి వర్యులు పాముల పుష్పశ్రీవన్ మేడం గారు బీటీ రోడ్డు వేస్తామని శంకుస్థాపన చేశారు. అదే దిశగా రోడ్డు కూడా వేయడం జరిగింది. అయితే ఇదే పూర్తిగా రోడ్డు వేసినప్పుడు కూడా నాణ్యత లోపంగా ఉండడంతో ఒక్కడైతే పెద్ద గోతులుగా ఏర్పడి మీదకి పెచ్చులు వచ్చే పరిస్థితి ఉంది. నేను సందర్భంలో రోడ్డు వేయడం ఎంత మంచి, ఈ రోడ్లు వేయడం చాలా గిరిజన గ్రామానికి రోడ్డు వేయడం చాలా సూపర్ని. అయితే వేసిన రోడ్లు కూడా నాణ్యతగా ఉండాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తాను. కాబట్టి ఈ రోడ్డు, ఈ గారవలస రోడ్డుకి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ లేదో కానీ మొత్తం నాణ్యత లోపంగా ఉంది. కాబట్టి వెంటనే సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టి నిధులు చేర్చాలని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఈ ఎండకి మొత్తం పిచ్చి పిచ్చులకి వచ్చే పరిస్థితి ఉంది. మరి వర్షాకాలం పడితే మరి మొత్తం కూడా ఇంకా మొత్తం రోడ్డే కూడా కింద కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా అన్ని గిరిజన గ్రామాలకి రోడ్డు బీటీ రోడ్లు వేయడం చాలా చూపాను. అదే దిశలో నాణ్యమైన రోడ్లు వేయాలి, గిరిజనకి అన్ని విధాలు కాదుకోవాలని చెప్పుకోవచ్చును. ఇలాంటి సందర్భంలో గారవలస రోడ్డు పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఈ రోడ్డు బాగా సూపర్గా వేసి ఈ గారవలస గిరిజన గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యం డిమాండ్ చేస్తాను. పింఛన్ల పంపిణీకి సంబంధించి అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ దివ్యాంగుడు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పీలర్ నియోజకవర్గం కలికిరి మండలం మహల్ గ్రామానికి చెందిన షబ్బీర్ హుషేన్ పింఛన్ల పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేశారని వాపోయారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో ఆ నిందను తెలుగుదేశం పార్టీపై రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 1వ తారీఖు ఈ నెల పెన్షన్ రావాల్సింది రాకపోవడం కారణం దీనికి వైఎస్ఆర్సీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారం. అది ఏమిటంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ని ఆపేశారని సజ్జల గారు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి చెప్పడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ చెప్తున్న అబద్ధపు ప్రచారం, దుష్ప్రచారం ఈ పెన్షన్దారులు నమ్మద్దండి. ఎందుకంటే వీళ్ళ మాటలు నమ్మి మోసపోయి ఒకసారి ఓటు వేసాము కాబట్టి ఆ ఓటుని వీళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రాన్నే నాశనం చేసేసారు. ఈ మళ్ళా అధికారంలో రావాలనుకుని వీళ్ళు చేస్తున్న ఒక అబద్ధపు ప్రచారం, దుష్ప్రచారం తప్ప మరొకటి లేదు. ప్రభుత్వంలో ఖజానా లేకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, పెన్షన్ని అందించలేకపోయింది. కాబట్టి ఈ మాట చెప్పుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులకి సిగ్గుగా అనిపిస్తుంది. అందువల్లనే నారా చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన అబద్ధపు ప్రచారం చేస్తూ వాళ్ళపైన నెట్టేయడం జరుగుతుంది. చెప్పుకోండి, మీకు దమ్ము ధైర్యంగా చెప్పుకోండి, ప్రభుత్వంలో ఖజానా లేదు, మా కాంట్రాక్టర్లకి మేము ఇచ్చేసాము కాబట్టి మన దగ్గర ఖజానా లేదు, మేము పెన్షన్ లేటుగా అందిస్తామని. కానీ చంద్రబాబు నాయుడు గారి పైన ఈ కారణం చూపించద్దండి, ఎందుకంటే మీరు చేస్తున్నది తప్పు. మోసపోవద్దండి, పెన్షన్ దారులకు కూడా ఒక మాట చెప్తున్నా, మోసపోవద్దండి. ఎందుకంటే ఈ వైసీపీకి నమ్మి ఒకసారి ఓటు వేసింది పాపాన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని
నాశనం చేసేశారు. ఇంకోసారి నమ్మితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేస్తారు. పెన్షన్దారులు కూడా ఆలోచించుకోండి, వాళ్ళు చేస్తున్నది దుష్ప్రచారం తప్ప మరొకటి లేదు. గత ప్రభుత్వాల్లో వాలంటీర్లు లేవు, అప్పుడు అందించారు కదా, సచివాలయం వ్యవస్థ కానివ్వండి, పంచాయత్ వ్యవస్థ కానివ్వండి ఇచ్చినారు కదా, అప్పుడు కూడా ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. కానీ కారణాలు చెప్తూ సాకులు చెప్తూ ప్రతిపక్షాల పైన నెట్టేయడం అలవాటుగా మార్చుకున్న ఈ వైసీపీ ప్రభుత్వం, అందుకోసమే చెప్తా ఉండా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంకోసారి నమ్మొద్దండి, నమ్మి మోసపోవద్దండి. ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసేస్తారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి పైన వేసిన ఈ నిందని అబద్ధం 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక దుష్ప్రచారాన్ని నమ్మొద్దండి. ఏపీ వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛన్దారులు పడిగాపులు కాస్తున్నారు. నగదు కోసం బ్యాంకులకు వెళ్లిన సచివాలయ సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారులు సరిగా సమాచారం ఇవ్వకపోవడం, వైఎస్ఆర్సీపీ నేతల దుష్ప్రచారంతో ఉదయమే అక్కడికి చేరుకున్న వృద్ధులు దివ్యాంగులు మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వారికి నీడ త్రాగునీరు వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఏం చెప్పలేదా మీకు? పెన్షన్ కోసమే వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఏమన్నా చెప్పారా, అడిగారా మీరు లోపల? ఎవరు రాలేదు, స్టాఫ్ రాలేదా? మీకు మంచి నీళ్ళు కానీ ఏమి షెల్టర్ కానీ ఏం లేదు, ఈ చెట్టు కింద కూర్చున్నారు. స్టాఫ్ అనేది ఎవరు లేకుండా